అరే కూర్చోాల అక్కడ నిలబడుకోండి, అందరూ ట్రై చేసి ఏమి చేయాలి గమనం ఇచ్చింది. అక్కడ ఎంక్వైరీ బోర్డు వేసి అక్కడ ఏం పని పాట కూర్చోన్నాడు కదా, బోర్డు పోయి అడగలేదు నన్ను బోర్డుకి నాకు నిన్న పెద్ద తగాదా స్వామి, అందుకని నేను అడిగేదా. పొద్దున్నే ఎవడు మొహం చూసినావు సాగు? పొద్దున్నే నేను వచ్చి మొహం చూపించిన మొహం అగో ఆ ప్లాట్ఫామ్ ఉండకెళ్ళి ఏడు అక్కడ వస్తాయి బస్సులు. ఎంత తెలుగులో చెప్పా, ఇంగ్లీష్ అడుగుతా, ఎవరు నీదా కూడయ్యా తెలుగులో చెప్పాడు. 10వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళు, బస్సు వస్తుంది ఎక్కువ ఆయన. 10వ నెంబర్ అంటే ఇదే కదా అనుకున్నాడే, నేను ఇదే అనుకున్నా. అబ్బో ఎలాగనా లాస్ట్ బస్ ఎన్ని అందుకే అక్కడ అందరు మంది పని పాట నాకు నిలబడుకున్నారు కదా, వాళ్ళు పోయి అడగచ్చు కదా నన్ను వచ్చి బస్ ఇక్కడ ఆగలేదు నేను మరి పోయి కొన్ని అడిగేదా అలా కర్మ ఏదైనా పిచ్చోడుకున్నా. లాస్ట్ బస్ 10:45 అంటే ఆ తర్వాత బస్సు లేవా? అరే నాయన లాస్ట్ బస్ వెళ్తాను, చివరి బస్సు తర్వాత బస్సులు ఉండవు. నిజంగా మాట్లాడు, తెల్లారు 4 బస్సు నాది లాస్ట్ బస్ చెప్తున్నాను. అరే తెల్లారు లేదా, అన్ని ఎర్లీ బస్ అంటారా, లాస్ట్ బస్ అందరు ఎక్కడి నుంచి వచ్చినారా, ఇరుపు పాలు నుంచా? సరే కదా, అదే మా ఫ్రెండ్స్ గారికి వస్తావా పేపర్ తిప్పు. అరే నా పేపర్ నా వేస్తాను, నేను చెప్పు చదువుకోండి. నీకెందుకురా కొన్నా కేసు మేడం గట్లా 4 రూపాయలు తెచ్చుకున్నా, కేసు మేడం అలాంటి తెలుసు కదా, 4 రూపాయలు ఇచ్చుకున్నా డబ్బులు తెస్తారు. 4 రూపాయలు పేపర్ కొనే ఏదో 4 వేలు పిల్లపిస్తున్నాడు పేపర్ ఇవ్వండి. నేను నిజంగానే పిచ్చోడండి, మెయిన్ పేపర్ ఆంధ్రజ్యోతి జిల్లా ఎడిషన్ వస్తుంది ఈనాడు తినారా ఏదో పిచ్చోడు పెట్టి కదా. పోలీసు కాన్పూర్లో 9 మంది మృతి. బాగా చూస్తుంది, అది పోలీసు కాన్పూర్ కాదు కాల్పులు, పోలీసు కాల్పులు. నీకు పేపర్ ఉన్నా చదువుకో. సంక్రాంతి పండగకి ఆడవాళ్ళకి ముద్దుల పోటీలు. ముద్దులు పోటీ కాదు, ముద్దులు పోటీ అంటే ఇలాంటి పరిగెత్తు వస్తారా రేపా? ముద్దులు పోటీ కాదు ముగ్గులు పోటీ, బాగా చూసాదు. కాళహస్తి MRO ఆఫీస్ లో ఒక ఉద్యోగి దారుణ హత్య, ఉద్యోగులందరూ సంతోషం వ్యక్తం చేశారు. అరే నీ కళ్ళు కింద పూట ఏం వేసినారా, అందరూ ఏడు చేస్తున్నారు, సంతోషం కాదు సంతాపం వ్యక్తం చేశారు. నీకు ఎన్నిసార్లు చెప్పేదా, నీకు పేపర్ ఎలా ఇచ్చిందేనా అది చదువుకో. చూపించిన ఈ పేపర్ నా దగ్గర ఒక పేపర్ నీ దగ్గర ఒకటి ఉండేట నేర్చినట్టేదా? విశాఖపట్నంలో సునామీ వచ్చి కామంతో అల్లాడుతున్న ప్రజలు. కామతోనా? కామతోనే, క్షామతో. బాగా చూడు కళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్ చేస్తున్నారు. సరే ఏదో ఆఫర్లు ఉన్నాయా? ఏ ఆఫర్లు ఇయ్యా, 100 రూపాయలకి 116 ఫోన్లు, 6 తరాలు ఇన్కమింగ్, 7 తరాలు అవుట్ గోయింగ్ ఫ్రీ. ఏ ఫోన్లు కూడా ఉంది ఏడు. అరే అరే పేపర్ తీసుకున్నా, మళ్ళీ నా పేపర్ చేస్తావేంద్రా? ఏ నీ పేపర్ ఎక్కడ చూసా నీద? నందనా బ్రదర్స్ లో నిమిష నిమిషానికి లక్కీ డ్రా, భారీ బహుమతులు ఇవ్వబడుతున్నాయి. ఇది దీని కూడా కూపన్ బ్రో, దీని కూడా బ్రో.
అసలు నీ బాధని వచ్చిన పొద్దున్నే వస్తాన్నారు ఎందుకురా ఇది ఎక్కడి నుంచి వచ్చిన నా పేపర్ నాకు ఇచ్చిరా నా పేపర్ ఎట్టుంది అట్ కావాలి నీ పేపర్ నాకు ఎందుకురా గోల్డ్ పేపర్ ఎట్లా ఇచ్చింది బాగా బొమ్మ చదికిచ్చుకోనా నువ్వే చదువుకోనీత హలో త్వరగా హలో పని చేసి హలో 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 స్టార్ట్ చేద్దామండి సార్ మీరు ఫోన్ స్టార్ట్ చేస్తారు ఫోన్ ఎప్పుడు బిజీ అయ్యా యాడ్ స్విచ్ ఆఫ్ చేసేది కానీ ఓకే స్టార్ట్ చేద్దాం సార్ స్టార్ట్ చే వెల్కమ్ టు సినిమా వాళ్ళతో కాసేపు ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు బోస్ డీకే అండ్ సినిమా డైరెక్టర్ మిస్టర్ రవి గారు అండ్ సినిమా హీరో సుమంత్ గారు ఓకే రవి గారు ఇప్పుడు చెప్పండి మీరు ఈ సినిమాకి బోస్ డీకే అనే టైటిల్ ఎందుకు పెట్టారు ఈ సినిమాకి బోస్ డీకే అని పెట్టడానికి ఒక ముఖ్య కారణం ఉందండి అదేంటంటే సినిమా హీరో పేరు బోస్ డి అంటే దిల్చుకున్నారు కే అంటే కళ్యాణి బోస్ అనే హీరో వ్యక్తి దిల్సుఖ్ నగర్ వెళ్ళి కళ్యాణి లోపడతాడు అది సినిమా స్టోరీ దానికి తగ్గట్టుగా బోస్ డీకే అని పెట్టారు మీలాంటి వాళ్ళు ఇలా చెప్పడం వల్ల అది బోస్ డీకే అయిపోయింది టైటిల్లోనే సగం స్టోరీ చెప్పేసినట్టున్నారు కదండి సగం సినిమా అయింది మొత్తం చెప్పేసినాడు బాబా థియేటర్లకు ఎవరు జనాలు రావట్లా ఒరే బామర్ది నువ్వు బొమ్మరా నెక్స్ట్ వీక్ నుంచి ఫుల్ గా ఆడతావని దిల్రాజ్ గారు చెప్పినారు నాకు ఈ వీక్ అయితే సగం సురేష్ బాబు గారు చెప్పినారు సరే అండి రవి గారు ఈ బోస్ డీకే సినిమా చూసి ఈ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారు మీకు ఎందుకు చేయలేదండి పెద్ద పెద్ద నిర్మాతలు హీరోలు మన తమిళనాడు నుంచి రజనీకాంత్ గారు కూడా చూశారండి ఈ సినిమా నెక్స్ట్ దీంట్లో 5 వీక్స్ కంటిన్యూస్గా ఉంటుందండి అవునండి 5 వీక్స్ గ్యారంటీ 5 వీక్స్ మా సినిమాకి ఏం తెలుసా హీరోయిన్ వీక్ డైరెక్టర్ వీక్ కథ వీక్ బావా మన గురించి మనకు తెక్కోకూడదు రాదు మరి ఏమి రానాయన సినిమా తర్వాత సినిమా చేస్తారా సార్ ఊరికే పోస్టికే అనుకోండి సార్ నన్ను తిట్టి అది పెద్ద బూతి కాదు సార్ మీ యొక్క సినిమా బోస్టికే సినిమా ఉంది కదా ఆ సినిమాని పెంచుతాను తగ్గించట్లా ఓకే సార్ ఓకే రవి గారు మీరు ఈ సినిమాలో 40 సంవత్సరాల ఒక ఆంటీని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారంట ఎందుకని మాకి మా బావకి ఆంటీలు అంటే ఇష్టం కాబట్టి ఏమరాను అదేం లేదండి ఆమె నాకు చాలా సన్నిహితురాలు పైగా నాకు అవకాశం వస్తే ఆమెకు అవకాశం ఆశాలు ఇస్తానని ఎప్పుడో చెప్పినా హోటల్ వెళ్ళండి డార్లింగ్ నీకెందుకు రావన్నీ రేపు కలుద్దాంలే డాలి వద్దు అమ్మకు అమ్మకు ఇదేదో ఫోన్ వద్దు వద్దు దీక్షగా దీక్షగా నా పిల్ల పడతాదనా నాకు మైక్ ఆ మైక్ తో చెప్పలేమనా
ఆ అవకాశం ఇచ్చింది, నేను అవకాశం ఇచ్చాను. కాదు కాదు గారు, నాకు అవకాశం వచ్చింది, ఆ అవకాశం ఇచ్చింది. ఇట్లనుకోదండి. పైగా 40 సంవత్సరాలు ఆంటీ అన్నారు. మన ఐశ్వర్యరాయ్ ఉంది, మొన్న కూడా రూపా సినిమా తీసింది, 40 ఏళ్ళు ఉన్నాయి. ఆంటీ అంటారా, హీరోయినే కదండి, ఏందండి మీరు? మీరు చెప్పింది కూడా కరెక్ట్ లేండి. సరే అండి సుమంత్ గారు, మీరు ఈ సినిమాలో 40 సంవత్సరాలు ఆంటీ, సారీ సార్, హీరోయిన్ ని అసలు ముట్టుకోలేదంట. అవకాశం ఇవ్వలేదండి మా బావ. కథ డిమాండ్ చేసిందండి. నేనేం చేసాను, కథ డిమాండ్ చేసింది ఆ విధంగా. మళ్ళీ నూట చేసినా కదా బావా, ఆంటీ డిమాండ్ చేసింది. ఓహో సారీ అండి. ఏం బోస్ డికే బోస్. ఓకే సార్, సుమంత్ గారు, ఈ బోస్ డికే సినిమాలో మీరు చాలా డైలాగ్స్ చెప్పింటారు, దాంట్లో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏదైనా ప్రేక్షకుల కోసం ఒక చెప్తారా? చెప్తానండి. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం, ఎట్టకేలకు దేశం వేసం. తర్వాత ఏంది బావా డైలాగు? తర్వాత కాదు మీ డైలాగు, ఇది శాతకర్ణి సినిమాలో డైలాగు. డైలాగ్ నువ్వే రాసిన అన్నావు కదా, అతనే శాతకర్ణిలో డైలాగ్ కట్టాడు అంతే కదండి. నీదుతనే కదా బామ్మర్ది పన్నెత్తుకొని అదే డైలాగ్ ని పేపర్ మీద మళ్ళీ రాయింది, చూసినావు కదా? నిజమే, శాతకర్ణి అంటాడండి. ఒరే రాజమౌళి అప్పుడు బంగారు కొడు పెట్టని ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం పాట వచ్చింది గుర్తుందా? దాని మొదటి పట్ల రాజమౌళి మళ్ళీ దాన్ని అదే పాటని బంగారు కొడు పెట్టాలని మగధరలో పెట్టినారు కదా, అది కూడా కాపీ కొట్టినా రాజమౌళి, ఓడి కొడితే నేను కొట్టినట్టే. అది కాపీ కదండి. టీయా కావాలి బావా, నువ్వు గమ్మంటాను మూసుకొని కూర్చోరు బాబా. సరే చాలా చెప్పారు. సరే ఒక చిన్న డౌట్ అండి, ఒక లాజిక్. ఈ సినిమాలో హీరోకి అసలు బియ్యానికే డబ్బులు ఉండవు, కానీ హీరో బిఎండబ్ల్యూ కార్ వేసుకుని వచ్చి కట్టెలు కొట్టుకుని పోతాడు, అది ఏం లాజిక్ అండి? ఇప్పుడు ఒక్కసారి 100 సినిమాలు గాల్లో ఎగరతాయి, దీనికి లాజిక్ ఉన్నదా? హీరో హీరోయిన్ చిన్న ముద్దు పెట్టుకుంటే 2 రోజులకి పట్టబెట్టేస్తాడు, దీనికి మాత్రం లాజిక్ ఉన్నదా? ఏమండి మీరు ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు, సినిమాను ఆదరించండి. నెక్స్ట్. ఓకే బోస్ డిక్. సరే రవి గారు, బోస్టికే అంటే ఒక తిట్టులాగా ఉన్నది, ఇలాంటిది కాకుండా ఇంకేదన్నా దొంగ బొబ్బిలి సింహం, బొబ్బిలి పులి లాంటిది, అలాంటిది ఏదైనా టైటిల్ తీసుకొని వచ్చు కదా? ఈ బొబ్బిలి సింహం, బొబ్బిలి పులి, కొండవీటి రాజా ఇవన్నీ పాతకాల సినిమాలు అండి. ఇప్పుడు పురుగులతో ఏగలతో చూస్తున్నారు మీరు, పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా వాటి పేరు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు మన ఇడియట్ అని వచ్చింది, ఒకడు స్టూపిడ్ అని తీసినాడు, అలాగే మా బోస్టిక్ అండి. కొత్తదనాన్ని కోరుకున్నారు ప్రేక్షకులు, ప్రేక్షకులు తడే కావాలి. ఓకే ఇంకో విషయం రవి గారు, ఈ సినిమాని మీరు ఎక్కడెక్కడ అంటే ఏ స్థలాల్లో తీశారు? ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ తీసినాడు, అందుకే దొబ్బింది. కూర్చో. సరే బావా. ఓకే ఇంకోటి, ఈ సినిమాని మీరు తీశారు కదా, ఈ సినిమా తీశారు కదా,